నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మెగా డిఎస్ఏ పైన అయితే తన తొలి సంతకం చేయడం జరిగింది. అయితే అందులో 16,347 పోస్టులకి భర్తీ చేయాలని చెప్పేసి సైన్ చేశారు. కాకపోతే ఇక్కడ వైసీపీ నేతలు మాత్రం అది అంటే తప్పుగా దూషిస్తున్నారు. ఏంటంటే 25,000 పోస్టులని భర్తీ చేస్తామన్నారు కదా, ఇలా ఎందుకు చేశారని చెప్పేసి ట్వీట్లో సోషల్ మీడియాలో అయితే తను ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అదే పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల నుంచి వైసీపీ నేతలు చివాట్లు పెట్టించుకునేలాగా మారిపోయాయి. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే కావచ్చు, ఇంకా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే దీన్ని దూషిస్తున్నారు, తప్పుపడుతున్నారు. ఏంటంటే 25,000 పోస్టులు ఉండగా 16,347 పోస్టులనే భర్తీ చేయాలని చెప్పేసి వీళ్ళు చేశారు. ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ట్వీట్ చేశారో ఇప్పుడు అదే వాళ్ళకి మిస్ఫైర్ అయిపోయింది. ఎలా అంటే ఇప్పుడు ప్రజల నుంచి వీళ్ళకి వ్యతిరేకత ఇంకా ఎక్కువైపోతుంది. రోజు రోజుకి వీళ్ళు ప్రజల దగ్గరికి కాకుండా ఇంకా దూరం చేసుకుని దూరం అయ్యేలాగా వీళ్ళే చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు? చంద్రబాబు మెగా డిఎస్ఏ మీద సంతకం పెట్టాడు. అవును సార్. అది వీళ్ళకి రుచించట్లేదు, మింగుడు పట్టలేదు. అంటే వీళ్ళలాగా దగా డిఎస్ఈ చేయలేదనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి పెడతానన్నావు, ఏదన్నా దగా డిఎస్సి చేసావని వాళ్ళ చెల్లే నిలదీసింది. అవును సార్. షర్మిల మరి ప్రతి సభలో ప్రతి ఊళ్ళో ఆమె మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ ఏది, ప్రతి 7 సాక్షి క్యాలెండర్ మాత్రం ఇస్తున్నావు. ఇప్పుడు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, 5 జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలి కదా అని నిలదీసింది. మెగా డిఎస్సి ఏది, దగా డిఎస్సి చేస్తున్నావు అని అడిగింది. అంటే ఏంటి, 5 ఏళ్ళు ఆయన ఒక పోస్ట్ భర్తీ చేయలేదు. అవును సార్. భర్తీ చేయకపోగా ఎన్నికలకు ముందు నీకు షెడ్యూల్ రాబోయే ముందు ఏదో ఇచ్చినట్టుగా డ్రామా, అంటే 6,000 పోస్టులు ఏదో ఇస్తా అన్నట్టుగా చేశారు. ఇప్పుడు అది దగా డిఎస్సి ఏది, జగన్మోహన్ రెడ్డి నీకు 59 నెలలు ఏమీ ఇవ్వకుండా ఆ 58వ నెలలో ఇచ్చాడు చూసావా, ఒక మోసపు డిఎస్సి, అది దగా డిఎస్సి. భర్తీ కాలేదు, షెడ్యూల్ వచ్చేసింది, కోడ్ వచ్చేసింది, చివరికి ఎవరికి ఒక ఉద్యోగం రాలేదు, ఒక పరీక్ష జరగలేదు. ఇప్పుడు ఇవాళ తొలి రోజు సంతకం పెట్టాడు, ప్రమాణ స్వీకారం చేస్తూ చంద్రబాబు మొదటి రోజు సంతకం పెట్టాడు. ఏది 16,347 పోస్టుల మీద ఏమో, మరి 16,000 పోస్టులు అంటే అది మెగా డిఎస్సి కాదా? 15,000 10,000 దాటితేనే అది మెగా డిఎస్సి కదా. మరి నువ్వు 6,000 ఎందుకు ఇచ్చావు? నువ్వు ఇచ్చావు కదా ఒక నోటిఫికేషను, అప్పుడు నువ్వే 16,000 ఇవ్వచ్చు కదా. వాళ్ళు పెట్టిన ట్వీటు బూమ్రాంగ్ అయింది, మిస్ఫైర్ అయిందంటే కారణం ఇదే అన్నమాట. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వై అంటే ఏంటి, యువజన, యువజన ద్రోహి. ఎస్ అంటే ఏంటి, శ్రామిక, శ్రామిక ద్రోహి. ఆర్ అంటే రైతు, రైతు ద్రోహి అని కదా మొన్న యువజనులు, శ్రామికులు, రైతులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించారు. 151 సీట్ల నుంచి 11కి పడిపోయినా ఆయనలో ఇంకా మార్పు రాలేదు. ఎక్కడ 151, ఎక్కడ 11, ఎక్కడ 50% ఓట్ బ్యాంకు, ఎక్కడ 40% ఓట్ బ్యాంక్. 5 ఏళ్లలో 10% ఓట్ బ్యాంక్ కోల్పోయాడు. నీకు 5 ఏళ్లలో 140 సీట్లు ఓడిపోయాడు, 140 సీట్లలో ఓడిపోయాడు 5 ఏళ్లలో. ఏది 151లో 11 వచ్చింది. ఇంతకన్నా నీకు ఘోర పరాజయం ఇంకోటి ఉందా? నీ తప్పేంటి, నువ్వు ఇచ్చిన మాట ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? నువ్వు చెప్పింది చేయకపోగా 99.5% చేసేసి డబ్బా కొట్టుకుంటే వాళ్ళ కోపం రాదు. అందుకే గుద్దు వదిలిపెట్టారు, ఏది కసిగా ఓట్లేశారు. ఇది నేను చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు, తెలుగుదేశం వాళ్ళు చెప్పేది కాదు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కసిగా ఓట్లేశారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడు నిన్న. ఏది ఇతను ఎంత ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడో ఈ 5 ఏళ్లలో. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి వర్గం వ్యతిరేకంగా ఎలా మారిందో ఈ ఓట్లే దానికి ఉదాహరణ.
ఎవరిని కదిలించినా 5 లక్షల మెజార్టీ, 3 లక్షల మెజార్టీ, 2 లక్షల మెజార్టీ ఎంపీలు. విశాఖలో భరత్కి అయితే 5 లక్షల మెజార్టీ, రాజమండ్రిలో పురంధేశ్వరికి అయితే 3.5 లక్షల మెజార్టీ, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2.5 లక్షల మెజార్టీ, కృష్ణదేవరాయలు బాలసౌరి అసలు ఎవరిని కదిలించినా నీకు లక్షల లక్షల మెజార్టీ ఎలా వచ్చింది? జగన్ తప్పుడు పనుల వల్లే వాళ్ళకు ఓట్లు గుద్దెదులు పెట్టారనమాట. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఎందుకని ఇవ్వలేదు? నువ్వు 5 ఏళ్లలో 5 జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలి కదా. ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి అది కూడాను భర్తీ చేయకుండా గాలి కుదిలేసి ఏమని చెప్పాడు, అబ్బో అసలు నేను 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను, ఈ వాలంటీర్లకు ఇచ్చినాయి, సచివాలయ కార్యదర్శులకు ఇచ్చినాయి, ఇవన్నీ కూడా ఉద్యోగాలు అన్నాడు. గవర్నమెంట్ ఉద్యోగాలు 2.5 లక్షలు భర్తీ చేస్తానన్నాడు. బ్యాక్లాగ్ పోస్టులు గవర్నమెంట్లో అదివి కదా నువ్వు భర్తీ చేయాల్సింది, ఒకటి భర్తీ చేయలేదు. ప్రతి ఏటా డిఎస్సీ ఇస్తానన్నాడు, 5 ఏళ్లలో 5 డిఎస్సీలు ఇవ్వాలి కదా, ఒక డిఎస్సీ ఇవ్వలేదు. అసలు మెగా డిఎస్సీ అన్నాడు, మెగాగా అసలు దగా డిఎస్సీ అని చెప్పి వాళ్ళు చెల్లే తిట్టే పరిస్థితి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు చేశాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన 11 డిఎస్సీలు పెట్టాడు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ళు, ఈ విభజిత రాష్ట్రంలో 5 ఏళ్ళు. అప్పుడు 9 డిఎస్సీలు పెట్టాడు, ఇప్పుడు 2 డిఎస్సీలు పెట్టాడు, 11 డిఎస్సీలు అన్నమాట. అంటే సంవత్సరానికి 1 డిఎస్సీ పెట్టాడు సుమారుగా. ఇప్పుడు మళ్ళీ ఇది ఏది మొదటి రోజే సంతకం కదా మెగా డిఎస్సీ. అంటే ఎన్ని డిఎస్సీలు అయినట్టు ఇప్పుడు ఆయన 12 డిఎస్సీలు దేశంలో ఒక ముఖ్యమంత్రి పెట్టడం ఇదే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్. 220,000 మంది టీచర్లను ఆయన నియమించాడు ఈ 12 డిఎస్సీల్లో. 220,000 ఉద్యోగాలు ఈయనే పెట్టాడు అనమాట. ఎవరు? చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు పనిచేసే పంతులంతా చంద్రబాబు నియమించిన వాళ్ళే. అవును. అసలు రిక్రూట్మెంట్ అంటే అలా ఉండాలా, ఎంప్లాయ్మెంట్ అంటే అలా ఉండాలి, కానీ మోసం చేసి ఏమీ చేయకుండా నేను 99.5% హామీలు అమలు చేశానంటే 99% ఓట్లు అటు గుద్దారు, 99% సీట్లు అటు ఇచ్చేశారు. ఎవరికి? కూటమికి. ఇదా 99% హామీలు? నువ్వు నిజంగా 99% హామీలు కనుక అమలు చేస్తే 99% సీట్లలో వాళ్ళని ఎలా గెలిపిస్తారు? ఎన్ని సీట్లు కూటమికి వచ్చింది? 164 సీట్లు వచ్చినాయి. అంటే ఎంత దగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంత దగా చేసిన ప్రజలు ఓడించినా ఆయన ఇంకా మరి మార్పు లేకపోతే ఎలా? ఇప్పటికైనా అతను మారాలి, మారితేనే జగన్మోహన్ రెడ్డికి ఆయన నమ్ముకున్నటువంటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లైఫ్.